에이, 막아라! 에이, 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 ఆగండ్రా, మొన్ననే నీ కొడుకుని వేసేద్దామనుకున్న అర్జున్ బాయ్ నిన్ను మాత్రం వదలా, ఈరోజు చూసుకుంటా. రాతి బండి వదనే. ఇప్పటి వరకు మీరు ఎంతోమంది రౌడీల్ని, దాదాల్ని ఈ ట్విన్ సిటీస్లో చూసి ఉంటారు. ఒక్కో దాదాకి ఒక్కో తరహా దందా. అయితే ఈ కథలోని ప్రతి నాయకుడు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా చంపుతూ, తన రికార్డులను తనే బద్దలు కొట్టుకుంటూ, నా స్టైల్ నాదే అంటూ ఉంటాడు. దీనికంతటికి కేంద్రస్థానం ఈ ఇంద్రభవనం లాంటి ఈ ఇల్లు. పచ్చి రక్తం తాగే వ్యక్తి తన మంది మార్బలంతో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని, తనే దానికి మహారాజనుకుని, తనకు ఎదురు తిరిగిన వారిని ఎదురు లేకుండా చంపి నరికి దూరం చేసి ఒక వ్యవస్థని తయారు చేసుకున్నాడు. అతనే మన కథలోని ప్రతి నాయకుడు. అదెలాగో మీరే చూడండి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది, చూసినది ఈ మహానుభావుడి గురించే. అదే ఆ నరసింహుడి గురించే, ఆ దాదా గురించే. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు అని అర్థం చేసుకున్నవాడు ఈ భూప్రపంచం మీద హాయిగా బతుకుతూనే ఉంటాడు. ఒక దాదా ఒక సామాన్య మానవుడు మధ్యలో నలిగిపోయాడా, దాదాగానే మిగిలిపోయాడా? చూద్దాం చూద్దాం చూద్దాం. నక్కో సాబ్, నక్కో సాబ్, వద్దు సాబ్, నక్కో సాబ్, నక్కో 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 సాబ్, నక్కో సాబ్, పైసలు లేవురా సాబ్, నక్కో సాబ్. పైసలు ఇవ్వరా అంటే నకరాలు చేసిన నా కొడుకు దెబ్బకి పైకి పోయిండు. అన్నా, అతను అర్జున్ బాయ్ కొడుకన్నా, మనం ఇప్పుడు ఏం చేసినా రిస్క్ లో పడతామన్నా, సైలెంట్ గా డ్రాప్ అయిపోతామన్నా.
అర్జున్ బాయ్ కొడుకు అయితే ఏంట్రా, వేసేద్దాం. మీరేంది బే, రే నడురా పారిపోదాం. అయ్యో నీకేం కాదు అంకుల్, నేనున్నా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. రా అంకుల్. వద్దులే బేట. అరే అంకుల్, మై జాతాం. పర్వాలేదు, ఏం లేదు, రా అంకుల్. ఠీక్ హై ఠీక్. ఏ మా పైకి ఎక్కించు. అచ్చా బచ్చా దిఖ్ రహా హై. అన్నా ఏమన్నా కొత్త బట్టలు వేసినావు? రెండు రోజా ఏమన్నా? పుట్టిన రోజు నాడే కొత్త బట్టలు వేస్తారా? లేకుండా ఎక్కడికి వెళ్ళి కొట్టుకుని వచ్చినా అన్నా బట్టలు? అంటే ఏందిరా, నన్నంటే ఏమనుకుంటున్నావు బే? మనిషివా అన్నా? నీకు మాటలు ఎక్కువైతున్నాయి రో, నేను మనిషి లెక్క కనబడతా లేదా? ఏమో అన్నా, నాకేం అర్థమైతలేదన్నా, నాకేం తెలియదన్నా. అరే గీడు నాకు అర్థం కావటంలే తెలియట్లే అంటుండు, గింతకి నేను మనిషినా లేకపోతే ఇంకేమైనా? గీడేమంటుండు అనా, నా గురించి నాకే తెలియదే, నీకేం చెప్పా? గిప్పుడాడు నన్ను ఏమన్నాడు? మనిషి అన్నాడా, ఇంకేమైనా అన్నాడా? అద్దంలో చూస్తా అన్నా. చూస్తే పగులుద్ది. నచ్చితే ఉంటుండ్రీ, లేకపోతే పండ్రే. అన్నా నీ ఎమ్మెల్యేని సంజాయించలేక పరిశాన్ అవుతున్నా. ఈ మర్డర్ ని ఎవరి నత్తి మీద వేస్తాడేమో. ఓకే మరి, ఓకే వెనక చూడు. గరం గరంలా అన్నా వాణ్ణి వేసేసిండు పోయి. నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంది, ఎవరైతే నాకేంది? ఎందుకన్నా ఇంత పరేషాన్ అవుతావు? నేను అన్నం సంజాయిస్తాను, వెళ్ళు. నమస్తే అన్నా. అన్నా నమస్తే. అన్నా నమస్తే. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా సెటిల్ అవ్వాలి, అందరి నోర్లు ఎలా మూయించాలి? యా కమింగ్. అనా, వీడు రోజు బ్యాగ్ పట్టుకుని షాప్లో పోతుండు వస్తుండు, వన్ బ్యాగ్ మొత్తం కాల్ చేద్దాం. అవునరా, యాద్ చేసినావు. అన్ని కట్టలు చూస్తుంటే దిమాగ్ పంచడం బంద్ అయిపోయిందిరా. రా అని కొడుకుని చూసుకుంటా. నడురా, వాడు మళ్ళీ ఖైదాలు తీసి ఇస్తుండు చూడన్నా. పాండుబాయ్, వాడు పైసలు ఇస్తుండు చూడు చూడు. వన్ బ్యాగ్లా ఖైదాలే కాదు, పైసలు కూడా ఉన్నాయి. పాండుబాయ్, నువ్వేమో చెప్పినావు కదా, ఇప్పుడు చేయి. ఓ బాత్ మేరి బేటీ కో బోలో. ఏయ్ ఆ బ్యాగ్ ఇచ్చేసేయ్. కావాయి బ్యాగ్ ఇచ్చారా? ఏయ్ కావాలి చేయకు బే. హాయ్ బ్యాగ్ ఇచ్చేయ్. ఏయ్ లక్కరా నీ. ఏయ్ ఏయ్ ఇచ్చేయ్, చేతి ఇచ్చేయ్. బ్యాగ్ బ్యాగ్ తీసుకురా. అరే అరే
अरे कौन है भाई तुम लोग, मेरे को कहीं को पकड़ लिए? अब बैगो बंद से चूड़ रहा तुरगा। अरे 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 अंत कायदा ले आना कागी तला करेक्ट चूड़ रहा क्या कर ले की पेपर। अरे ए चल आ अरे अरे छट లేక లేక అని పిలుస్తుంది అక్క, లేక కాలేజీ టైం అవుతుంది అక్క, అక్క కాలేజీ టైం అవుతుంది లేక జల్లీలే వస్తున్నా మమ్మీ. అన్న పైసలు ఇచ్చండి. రే, ఈ విషయం బయటికి పొక్కిందో చావుని చూస్తావు, జాగ్రత్త. సరే అన్న. అన్నా, ఆ ట్రస్ట్ మేనేజర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాం. అర్జున్ బాయ్ కొడుకన్నా. నేను చెయ్యాలి ఇప్పుడు. ఎవడో వస్తాడనుకుంటే నువ్వు వచ్చినావేంద్రా? ఆడు రాలే, ఎవడైతే ఏంది, నీ కాందాన్లో ఎవడినొక్కడిని వేసేద్దామని డిసైడ్ అయినా? అరే ఏంట్రా నువ్వు డిసైడ్ చేసేది? అబ్బా, మా ఈయనే చంపనీకి స్కెచ్ చేసినావు, నేను నిన్ను చంపనీకి స్కెచ్ చేస్తాను చూడు. చంపేస్. రే ఏం బండు పోయి లేట్ అయింది? గాడు వచ్చిండా? గాడు వచ్చిండు. వచ్చిండా? ఏ వస్తుండు వస్తుండు, పట్టుకోరా పట్టుకో, ఎలాగైనా పట్టుకో నా పట్టుకో. అరే బ్యాగ్ ఇచ్చా, పైసలు ఇచ్చాయి, పైసలు ఇచ్చారా? చెప్పకు బే, కా దుకాణంలో పైసలు తీసుకున్నావు, మాటలు ఏంట్రా, పైసలు బ్యాగ్ లాక్కురా, బ్యాగ్ ఇచ్చాయి, బ్యాగ్ ఇచ్చాయి, పైసలు పైసలు అన్నావు కదరా, పైసలేదురా, ఏదిరా పైసలు పొద్దు. ఇవి తీసుకొని ఏం చేయాలరా? కాగితాలా? కాగితాలు ఇస్తే డబ్బులు వస్తాయా? అరే అరా, ఇదే బిల్డింగ్ అనుకుంటున్నా, బోర్డు అయితే అట్టనే ఉందన్నా.
లోపల పోదాం. ఈ పేపర్లు ఇస్తే మనకు పైసలు వస్తాయి అన్న. ఏమొస్తుందో, లోపలికి వెళ్ళి చూస్తే కదా తెలిసేది. అరే వీడు మోసం చేస్తే వీడిని వేసేద్దామన్నా. అసలే పరిశాన్లో ఉన్నా, లోపలికి పోదా తెలుస్తుంది. సరే అన్న. లోపల మైకిల్ గాని గలుమన్నానా? అంత చేపల మార్కెట్ లెక్క ఉందన్నా. అరే పేపర్లు ఇస్తే పైసలు ఇస్తానన్నాడు, పైసలు లేవేం లేదుడా, పోదరా. స్లోడ్ దగ్గర పోదామన్నా. ఈరోజు అన్న వాడు మనం పైసలు ఇవ్వాలి, లేకుంటే మొత్తం కూలకూడదాం. పైసలు మస్తు వచ్చినాయి, ఇవాళ మనం ఎంజాయ్ చేసుకుందాం. ఏమంటావు? ఉన్నాబాయి పత్తిపోయిండు ఈరోజు. ఇదిగో జర సక్కగా కాళ్ళు కడుక్కొని లోపలికి రావచ్చు కదా. నా కాళ్ళకేమైందే, తెల్లగున్నాయి కదా. నిన్ను చూసి నీ కొడుకు కూడా అట్లానే తయారైతుండు. చెప్పులు ఇప్ప నీకే బద్ధకం, ఇక కాళ్ళు కడుక్కునేది ఎక్కడ, పదండి. సరే సరే చూద్దాం, మంచి కాలేజీలో చేర్పిద్దాం. నువ్వేమన్నా చెప్పు నాయనా, నేను నీ దండ చేసుడే, నీకన్నా ఎక్కువ సంపాదించుడే. ఆడు గట్నే అంటాడు, మంచి కాలేజీలో చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. చూడు బిడ్డా, మీ నాయన ఎట్టాగో చదువుకోలేదు, నువ్వైనా చదువుకోకపోతే ఇక మన ఇలాకలో చదువుకున్నోళ్లే ఉండర్రా. నువ్వైనా ఈ దందా కింద ఇడిచిపెట్టి సక్కంగా చదువుకో బిడ్డా. అవు, నేను కూడా సెటిల్మెంట్లో దందాలు చేస్తానమ్మా, నాన్న సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తా. నువ్వు సంపాదించి మాకు పెట్టేది ఏంద్రా? చూడయ్యా, మనకి లేనిది లేదు కదా, అన్నీ ఉన్నాయి కదా, పిల్లగాన్ని చదువుకోనివయ్యా. అవును, నువ్వు చెప్పిందే విందాం. హాయ్ డాడ్. హాయ్. హాయ్ రా పండు. హాయ్ అక్క. కసా చల్ల తుమారా పోలే? చాలా బాగుంది. ఠీకా? ఠీకా. అవును, మమ్మీ ఏది? కిచెన్ లో ఉంది. ఓకే. జరా జ్యూస్ లావుజీ. పంపిస్తున్నా, మీ ఖాందానంతా జ్యూసులు తాగి బతకండి. ఒరే రాము, ఈ జ్యూస్ పట్టుకెళ్ళి వాళ్ళకి. ఏ మమ్మీ, నా కోసం తయారు చేసింది. నా కోసం మేరా, వదలు. గుడ్ మార్నింగ్. ఈరోజు కెమిస్ట్రీ టీచర్ ఎలాగైనా లైన్ లో పెట్టాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్. గిది పొద్దుగాల. గదేంటి మేడం, సగం తెలుగు సగం ఇంగ్లీష్. గదేంది, ఇప్పుడు నేను కరెక్ట్ గానే చెప్పినా కదా? లేదు మేడం. గదంతా నాకు తెలియదు, నేను చెప్పిందే కరెక్ట్. బాబా దిక్కదిరా ఇది. ఏదో ఏం టిక్కు టిక్కుమని ఊపుకుంటా పోతున్నావు? ఏం లేదు మేడం. క్లాస్కా సైన్వాగా? క్లాస్కి మేడం. క్లాస్కి అయితే మన పుస్తకాలు ఏవిరా? ఇదిగో మేడం. అబ్బా దొరికిపోయానరా బాబు. గీన్లన్నీ తెల్ల కాగితాలున్నాయి కదరా. తెల్ల పెన్నుతో రాశాను మేడం, గందికే తెల్లగున్నాయి. గట్లయితే చదువు ఎట్లయితేదరా? చదువునేకి ఎవరు వస్తున్నారు మేడం, ఏదో రాయాలి కాబట్టి రాస్తున్నాం గంతే. మళ్ళా నా కండ్ల ముగడ కనిపించినావు అనుకో, కాళ్ళు చేతులు ఇరగొడతా. ప్రిన్సిపల్ రూమ్ ఇక్కడ. Come in, ma'am. Yes, coming. Health ela undu madam? Manchigane unna. Gaadino nu nannu kaapaadukunna unte
నేను ఇట్లా కుర్చీలో కూర్చునేదాన్నే గాను. కదా సరే, ఏమో ఇట్లొచ్చినో, ఏంది సంగతి? ఆ రోజు చెప్పారు కదా మేడం, నాకు మీ కాలేజీలో సీట్ ఉందని ఇప్పిస్తారని. అయ్యో మేడం, ఏమైంది మేడం? మేడం గదా, మంచిది ఇస్తా, నీ సర్టిఫికెట్ ఇచ్చిపో. చూడు, ఈ కాలేజీలో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాతోనే చెప్పు, సరేనా? ఇగబో. ఓకే మేడం, థ్యాంక్ యూ. దూడకు మేత పెట్టినావా లేదా? అరుస్తోంది చూడు. ఏంది బిడ్డ, కాలేజీకి పోతున్నావు, మంచిగా చక్కగా చదువుకోనరా. నువ్వు చెప్పావు కాబట్టి కాలేజీకి వెళ్తున్నా, గాడ్ చేసే పని గాడ్ చేస్తా. అయ్య బుద్ధులు అడిగిపోతాయి, నువ్వేం చేస్తావో నాకు ఎరుకులే, నువ్వు సక్కంగా చదవాలా అది నేను చూడాలా. గట్లేమ్మా, ఏయ్ రండిరా. పోండి బిడ్డ, పోండి పోండి. రే జోటో, కాలేజీలో ఎవడైనా ఏమైనా అన్నాడనుకో, ఒక్క ఫోన్ కొట్టు నేను చూసుకుంటా. ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, నీ దందాలో నేను దిగుతా. ఏయ్ రండిరా. ఈ కూడా నాలాగా తయారవుతుందా ఏంది? మీరందరాలతో ఊరి నేను బయట సిగరెట్ తాగొస్తాను. ఎవరా మీరంతా? దున్నపోతులు లెక్క లోపలికి వచ్చిండ్రు, కామన్ సెన్స్ లేదు. చోటు చోటు బాయ్, చోటు అయితే నాకేంది, మోటు అయితే నాకేంది, ఇక్కడ పెంచలమ్మ పెంచలమ్మ తోటి పెట్టుకుంటే పుచ్చే లేచిపోతుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయి, ఎవరిదేం ఎగిరిపోద్దా చూద్దాం. హలో సార్. వచ్చారు సార్. సార్ గట్లనే సార్, మంచిది మంచిది అంటున్నావు సార్. దిమ్మ తిరిగినట్టుందన్నా. ఇది ముందుగానే చెప్పొచ్చు కదయ్యా, నువ్వు అర్జున్ అన్న కొడుకు అని. సరే సరే, సర్టిఫికెట్లు ఇవ్వండి. సర్టిఫికెట్లు. గవేంది, గవేందో మాకు తెలియదు, ఎప్పటి నుంచి చదవనీకి రమ్మంటావు చెప్పు, గప్పుడు వస్తాం. ఈ దిమాక్ లేని కొడుకులంతా కాలేజీకి ఎందుకు వస్తారో తెలియదు, గీలుల్లెంతా మనకెందుకు గానీ. సరే సరే, మీరు ఎప్పటి నుంచి రావాలనో ఫోన్ కొట్టి చెప్తా, సరేనా? ఇక పోయినా. పోయిపోయి అర్జున్ అంతా పెట్టుకుంటుందా? ఇక నుండి నేనే ప్రిన్సిపల్ని. ఏం సార్, మంచి హుషారుగా ఉన్నారు, మీరు అనుకున్నది సాధించినట్టున్నారు. ఈ కంప్యూటర్ సంగతి ఏందో చూద్దాం. ఈ ట్రావే ఏంటి, సీనియర్స్ పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు, కొంపా లేక పలుపా? అబ్బే అదేం లేదే. ఈ ట్రారా ఏంటి? ఏయ్ వాడి షర్ట్ ఇప్పవే. షర్ట్
ఎక్కో చిల్లో అయితే ఇలాగే చేస్తారా? ఏయ్, రాగింగ్ చేస్తే మంచిగా చేయండి, లేకపోతే పోండి. ఏంటి అలా ఉండిపోయావు? పడిపోయాను. ఎక్కడే దెబ్బలైనా తగిలాయా? కాలేజీలో సీట్ వచ్చింది, ఒక కారు కావాలి, మంచి బట్టలు కొనాలి, కారుకి డబ్బులు కావాలి. మరి డబ్బులు ఎలా ఎలా ఎలా? ఇప్పుడే తెల్లారిపోయిందా? టైం ఎంత? గుడ్ మార్నింగ్. ఎవరా మీరు? వీళ్ళు నా మనుషులే. నేను యాడ్ ఉంటే వీళ్ళు గాడే ఉంటారు. అయినా చూడలేటు. ఆడు అర్జున్ భాయ్ కొడుకు. నువ్వు ఎక్స్ట్రాలు చేసినావు అనుకో, నాకు తలకాయ ఉండదు, నీకు మెడ ఉండదు. గది నొల్లి చేయకుండా పాఠాలు చెప్పు. ఈ రౌడీ కొడుకులు కాలేజ్ బయట అనుకున్నాను కానీ క్లాస్. ఏం తిడుతున్నావు? ఏంది? మిమ్మల్ని కాదు, అటెండెన్స్. నంబర్ వన్. సారీ సార్. సారీ ఏంద్రా? వాడు రాలేదు సార్. రాలేదా? కూకరా కూకో. నంబర్ టూ. అతను పడుకున్నాడు సార్. పండుకున్నాడా? చూకొట్టు. నంబర్ త్రీ. నంబర్ త్రీ. ఏమైందిరా, ఎవడు పలకరు? ఇందాక నువ్వే కదా బయటికి పంపించావు. నేనా? ఎందుకు? సిగరెట్ తాగమని పంపిలే. సైలెన్స్. ఇంకెవడైనా లేచి పక్కోడికి నుంచి చెప్తే ఆబ్సెంట్ వేస్తా అందరికి. అచ్చా, మా అందరికి ఫుల్ సెట్ వేస్తా బాబు. మరి నాయన ఫుల్ లేదు ఆఫ్ లేదురా, ఇక పాఠాల్లో కన్నా పోదామా? ఏందిరా, మాకు ఇట్లా ఫుల్ సెట్ అయ్యి లేదంటే అర్జున్ అన్న సంగతి తెలుసు కదా, నిన్ను బట్టలు ఉతికినట్టు ఉతాడు. మేము ఇట్లా క్లాస్ లో ఉన్నాం కదా. అరే నాయన, నువ్వు స్టూడెంట్ కాదు కదరా. ఏ కాకుంటే ఏందివా, వాళ్ళ క్లాస్ లో ఉన్నావు, వాళ్ళకి వేసినావు, మేము మీ క్లాస్ లో ఉన్నావు, మాకు ఇట్లా అయ్యి. ఏ ఫుల్ సెంట్ అయిపోతే బాక్స్ బద్దలు అయిపోతుంది. అదే. హలో సార్. హలో. మీకు అప్పుడు చెప్పాను కదండి అదే కార్ లోన్ గురించి. అదే సార్, అప్పుడు చెప్పాను చూడండి. కార్ లోన్. ఎస్ ఎస్. ఓకే ఓకే. హలో సార్. ఎస్ ఓకే సార్. ఓకే ఓకే. కార్ అయితే కొనేశాను.
నెక్స్ట్ ఏం చేయాలి? సార్ మీ దయ వల్ల కార్ అయితే కొనేశాను. ఆలకాలే పోటీ పెట్టుకున్నాడు, ఆలకాలే ఓట్లు కుత్తుకున్నాడు, ఆలకాలే గెలుచుడు, ఆ వెనక ఆలకాలే లోన్లు పెట్టుకున్నాడు. ఈ దొంగ పోయే కాలం ఎప్పుడు వస్తుందో? గడ్డల లోన్లు పెట్టుడే, ఇక్కడ కాలేజీలో లోన్లు పెట్టుడే, ఇంతకు ఓడిపోయినాడు ఎవడయ్యా? ఆడే మేడం. ఆడంటే? ఆ చోటుగాడు మేడం. చోటుగాడా అంటే ఆడి మీద ఆడే పోటీ పెట్టుకుని గెలిచిండా? ఈ పిచ్చి నా కొడుకు పిచ్చి దవాఖానకు పోకుండా మన కాలేజీకి వచ్చి చంపుతున్నాడు కదయ్యా ఈడమ్మ కడుపు మాడా. చోటుబాయ్ చూసుడు వాడు ఇక్కడే దిగుతున్నాడు. నా ఇలాఖలోకి వచ్చి లొల్లి పెడుతున్నారు, ఒక్కొక్కరు తుక్కడలు తుడలు కింద నరుకి చంపుదా. మేడం మీరు ఫ్లాష్ బ్యాక్ లో లేరు మేడం, కాలేజీలో ఉన్నారు. ప్రిన్సిపాల్ని కదా, ప్రిన్సిపాల్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్, వాట్ ఆర్ డూయింగ్? మీరు రూల్స్ బ్రేక్ చేస్తే నేను సస్పెండ్ అవుతా. నేను సస్పెండ్ అయితే నా రూల్స్ నేనే బ్రేక్ చేయాలి. ఆ వెనక ఉంటది ఒక్కొక్కనికి. మేడం మీరు ఫ్లాష్ బ్యాక్ లో లేరు మేడం, కాలేజీ. నేను ఎవరినో గానికి చెప్పు ముందు నాతో పెట్టుకుంటే తొక్కి చంపేస్తా. మోటు మోటు గదే చోటు చోటు, నీతో మాట్లాడాలి గిట్టరా? చెప్తా రా, చెప్తా నేను చెప్తా కదా. ఇదా ఇగో మీరిద్దరు ఫ్రెండ్స్ దోస్తులు అన్నమాట. గిట్లి ఇగో దోస్తులు దోస్తులు ఫ్రెండ్స్. నాకేం పని లేదు ఈరోజు. అర్జున్ భాయ్ వచ్చిండు, ఈయన సంతోనే ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలి? ఓ గాడ్, ఏం జరుగుతుందో ఏమో. గుడ్ మార్నింగ్ పెంచలమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. ఇంట్లో వచ్చినవి ఏంటన్నా? వెన్ మొబైల్ ఇస్ దే, వై యూ కేన్ హియర్? ఏందో కాలేజీలో గొడవ అయిందంట? లేదు, నో ఫైటింగ్ ఇన్ కాలేజ్. అరే నువ్వు ఉన్నావనే నేను నా కొడుకుని తోలుకొచ్చినా నీతానికి. గదే అన్న, పోరగాళ్ళు ఖుషీగా ఆడుకుంటున్నారు. వై యూ కేమ్ హియర్? గట్లనా? సరే నువ్వు ఉన్నావు కదా. చూడమ్మా, గా పిల్లగాడు మంచోడే. అర్జున్ భాయ్ కొడుకును ప్రేమించు, జరణను బతికించు. ఆ క్లాస్ ఒక టైం అయింది ఇక. అలాగే మేడం. ఇది కాలేజా లవ్ పార్కా? నేనేంది పోరగాళ్ళని ప్రేమించుండి అని చెప్పుడేంది? ఏమో నాదా మాకే ఎక్కుతలేదు, నాదమాకే ఖరాబ్ అయిపోయింది.
అమ్మా. ఎవర్రా ఇతను? అమ్మా వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రితీష్, నా క్లాస్మేట్ అమ్మా. ఓహో కట్లనా? చూడు బిడ్డ, నా కొడుకు ఫ్రెండ్ అయినా అంటే నా కూడా కొడుకుతోనే లెక్క. రా కూసుందు. రారా. కూసో బిడ్డ. చోటు బిడ్డ, ఎట్లుంది కాలేజీ? మంచిగా ఉన్నది. నువ్వు ఇక్కడ రౌడీజం చేస్తున్నావు, నేను గాడి చేస్తుంది అదే. నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ రితీష్ వచ్చాడు నాన్న. మంచిది మంచిది, ఓరగాంట్లకి భోజనం పెట్టి పంపు, కూర్చోరా. చూడు బిడ్డ, మొదటిసారి మా ఇంటికి వచ్చినావు, భోజనం చేసే వెళ్ళాలా? లేదండి, నేను వెళ్ళాలి. చూడు, గాడి చెప్పినా గీడ్ చెప్పినా ఒక్కటే ఫైనల్, నేను చెప్పిందేరా, వినాల్సిందే. ఉండు బిడ్డ, భోజనానికి ఏర్పాటు చేస్తా. ఇంకా ఏంట్రా? నడిపించే లైఫ్ నే హైవేలో బైక్ లా, ఎదురేది లేదు ఎగిరే దాం బజ్ లా. లేకున్నా ఈ రోజే లాస్ట్ అయినా, త్వరలాగా లోకాన తేలేద్దాం మైకాన. అడంచం టెన్షన్ లైఫే మనకెందుకు వదిలేయంట, ట్వింకుల్ ట్వింకుల్ గర్ల్స్ మన ముందే ఉన్నారంట. ఓ లవ్లీ బేబీ కిలైనేరా, నీలక్కే మారేలా లవ్ చేరా, సంతూర్ పాపల్తోనూ కూడా మిక్స్ అవురా, నీ సొంతం అయ్యేలా ఫిక్స్ అవురా. నీకు నచ్చినట్టు ఉండే వయసా, మనసా మనసా మనసా, నీకు తోచినట్టు ఎగిరే మనసా. ఎన్నెన్నో అందాలెన్నో ఎదురవుతూ బల వేస్తుంటే, ఏమైనా టీనేజీలో సరదాలో ఊగేయాలే. Where is the party? Here is the party, let's enjoy. చదివేదాం గోపరి, జల్సాలో హిస్టరీ.
ఏం కావాలి? సాప్సే మిల్నే కా క్యా కామ్ హై? బచ్చి కి షాదీ కి బాత్ కర్నా. చలో చెప్పింది నవను, లేకపోతే లోపలేసి తోమ్తారని చెప్పు. సమజైందా? ఆ ఒక్క నిమిషం. సాప్సే మిల్నే కా బచ్చి కి షాదీ కి బాత్ కర్నా. ఇంకేంద్రా లడ్డు సత్తి, ఆ పని చెయ్యి అని కుమ్ము. నమస్తే. నలుగురిని పెట్టు కాకుంటే. సరే నమస్తే, నువ్వు పద కాక. ఇంకేంద్రా, సరే ఉంటా, పనులున్నా. అరే కర్రె మల్లేష్, ఈయనని అన్నగాడ తీసుకుపోండ్రా. ఇట్లాంటి అమాయకులు ఉన్నంతసేపు మా దంద అంత మస్తుగా ఉంటుంది. ఇంకేంద సంగతులు, నువ్వు తెల్లగున్నావు, నేను తెల్లగున్నా. నిన్నేమో గీడ కట్టి పడేసి, నన్నేమో ఆ బిల్డింగ్ లో కట్టి పడేసి. నువ్వు గట్టి తింటున్నావు, నేను గట్టి తింటున్నా. దాంట్లో తేడా ఏమైనా తినిపో, పండగ చేసుకో. అల్లో लड़की के रिश्ते के लिए आए. साहब के लिए चाय लाओ. कूल ड्रिंक लाओ. कूल ड्रिंक ले. అన్నా బోల్ రే లేవు జీ లేవు. అన్నా టీ తాగలే, కూల్ డ్రింక్ తాగలే, లంచ్ అయితే నువ్వే చేయించాలి. చాయ్ నై పీతే, కూల్ డ్రింక్ నై పీతే. चलो लंच करेंगे. चलो. बोले तो हाथ लाए ना भाई. हाँ. बोले तो सर लाए. अब बैग ही चाहिए तो पता नहीं क्या करता के दा. लंच करेंगे दा. चाटो लो पंप पटरा. चल बे चल. छोड़ो छोड़ो छोड़ो. क्या भाई? अरे छोड़ो भाई, क्या है? अटो ले बो. अरे नडो भाई नडो. हाय नीलम. ఏ హాయ్. ఆంటీ అంకుల్ ఉన్నారా? లేరు. నువ్వు నా కోసం వచ్చావా, మమ్మీ వాళ్ళ కోసం వచ్చావా? సరేరా బాయ్. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? సినిమాకి వెళ్దామా? నువ్వేంటి ఇక్కడ? సరే సరే సరే. పబ్కి వెళ్దామా లేదా లంచ్కి వెళ్దామా? సినిమాకి వెళ్దామా? సరే నేను లోపలికి వెళ్తాను. టైం అయిపోతుందంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు? సినిమాకి వెళ్దామా? యా షూర్ షూర్ వస్తాను. వస్తావు కదా? వస్తాను. పక్కా కదా? పక్కా. కావాలి మరి. ఏంది బే, పైసలు ఎప్పుడు ఇస్తావు? వస్తున్నాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నానే. అన్నా వానికి జల్లకి ఇచ్చిన అన్నా, వాడు రెండు మూడు రోజులు ఇస్తా అన్నాడన్నా. ఇక్కడికి వెళ్ళి బయలుదేరి అక్కడ వస్తున్నానా. వాని దగ్గర కూడా పోయి వాణ్ణి కూడా డైనమైట్ ఇచ్చి వస్తున్నానా. నేను ఏం రా బాయ్, పైసలు అడిగితే ఇస్తలేవు.
ఇంత ముందు రెండు సార్లు వచ్చినా పైసలు ఇయ్యలేదు, జర చూడనా. అన్నా నమస్తే అన్నా. ఏమ్రా చేస్తా అన్నా, మీరు చెప్పిన టైంకి ఇచ్చేస్తా అన్నా. చెల్లెలు ఇంటికి రావాలని లేదా అన్నా? నిజంగా ఇచ్చేస్తా అన్నా. ఇస్తా అన్నా, ఇచ్చేస్తా అన్నా. ఇస్తా. పైసలు ఇస్తలేరు రామరా? ఏం కావాలరా మీకు? చూస్తాంరా. రే వదలండి రా. చెప్పు నవదిందు దౌర్జన్యం చేస్తున్నారు. రే రే ఏం కావాలరా, ఏం కావాలి మీకు? రే వాణ్ణి కొడతారు ఏంద్రా? అది కాదన్నా, నీ గురించి అడిగిండు లేడని చెప్పినా, ఏడాకి పోయిండు అడిగిండు లేడని చెప్పినా, ఎందుకు పోయిండు అని అడిగిండు లేడని చెప్పినా, ఊకే బుర్ర తిట్టు నూకుంటామన్నా, తమ్ముళ్ళందరిని పిలిపించినా, తోమించిన. అరే దిమ్మ గిట్ల గరబైంద మున్నా భైరా ఆయన? మున్నా భైరా ఇప్పుడు ఎట్లా? ఏదో ఒకటి చేద్దాంలే, పద పద పో. అరే ఆడు మన మున్నా పోయి అంట, లోపల తీసుకపోయి సూది మంది యూరి కొట్టండ్రా, మాట్లాడతా. ఇప్పటి నుంచి నువ్వు మంచిగా ఉండరా బాయ్, పో. అని ముక్క చెక్కలు చేయర్రి. ఓ ఉరుకురా, ఎమ్మ వందల పోవాలి. హాయ్ హాయ్, ఏంటి పిలిస్తే పలకట్లేదు? ఏ హాయ్, హౌ ఆర్ యు? ఈ మధ్య నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదురా? యా కొత్త మోడల్స్ వస్తే చూడడానికి వచ్చా. కూర్చొని మాట్లాడుకుందాం. ఇది బాగుంది కదా? రారా కూర్చొని మాట్లాడుకుందాం, కూర్చో. నీకేం పని లేదా? డిజైన్స్ చాలా బాగున్నాయి కదా. నమస్తే నమస్తే. సరేరా వెళ్దాం పదా. ఏంటిది
సరే ఓకే బాయ్. నర్సింగ్ గారు మేడం లవ్ క్లియర్ అయిందా? ఎవరికి తెలుసు అన్నా పెంచులమ్మే ఏమిరా నర్సింగ్ ఈ రౌడీ కొడుకులు కాలేజీకి వచ్చుడేందో రోజు క్లాస్ రూమ్ లో తలకాయ జర పక్క రాబే. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పాలి. అంకుల్ ఆంటీ బాగున్నారా? బాగున్నారు. అవును నువ్వేంటి కాలేజ్ లో? ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఓ అలాగా. అవును. సరే సరే. ఒరే పప్పు, వాట్ ఈస్ ద సైక్లోన్? ఏం సార్, క్లాసులో ఇంతమంది ఉండగా నా మీద మీ కళ్ళు ఎందుకు పడుతున్నాయి? నీకు 4 కళ్ళు కదరా అందుకని. సరేగానే నేను అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పు. అదో క్వశ్చన్, నేను దానికి సమాధానం చెప్పాలి. అదే చెప్పరా ఏంటో? ఏందివా ఇందాని చూస్తున్నా, మావోని సతాయిస్తున్నావు? ఏ గాదోనికి తెలియదువా, ఈ బ్యాంకులు లోన్లు ఇస్తాయి కదా కార్లకి, బిల్డింగ్లకి, బంగ్లాకి, లారీలకి, బస్సులకి, గట్లనే సైకిల్కి ఇచ్చే లోనే సైక్లోన్. కూర్చోరా కూర్చో కూర్చో కూర్చోరా పోరా ముందు పోరా బయటికి. ఏంది పోవాలా పోవాలా? రే అందరు పోదాం పాండరా. ఏమరా చూస్తున్నావు? కూర్చుతా కొడుక్క పాండరా. ఆ పోతు పోతు సలీం గాని కేఫ్ లా ఛాయ్ తాగి పోదాం. आज कैसा भी लड़की का रिश्ता पक्का करके जाएंगे. लोपल को चेस्तुंडू. नमस्ते नमस्ते. आड़ोस्तुंडे एमरा गटलचरव मेल्लगरव रादरा अनाड़ो चिन्नना एमरा కొంచెం గట్టి చెప్పరాదే. మెల్లగా చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి, మెల్లగా చెప్పండి. గట్లెట్టేది ఆ బిక్కర్ గాడు వస్తుండు. అని అలా సంపుతా ఊకోవే అన్నా. ఆని చంపే కంటే నువ్వు దాక్కుంటే మంచిగా ఉంటదేమో. నువ్వు లోపలికి పో. మంచిగా చెప్పినావు, నేను లోపలికి పోతా. ఆని సంధాయించు. ఈడు పైకి పోయిండు, గాడకి వెళ్ళినాక ఈడు పైకి పోతాడు, ఆడు పైకి పోతాడు. మా అన్న పైకి పోతే నేనే అన్ననవుతా. అరే బళ్ళు దిగండ్రా. అరే అన్న, అరే ఏమైందన్న అట్లా ఉరుకుతున్నావు? ఓకే 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 సరే. టైం అయ్యేసరికి నేను అక్కడికి వచ్చేస్తానంటున్నాను కదా. అమ్మయ్యా నాకు ఇంకో కారు కూడా వచ్చేసింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆ అబ్బాయి వచ్చినట్టున్నాడు. ఈ పిల్ల కళ్ళో కూడా వదిలేటట్లేదే. క్యారే క్యారే. సారీ సార్ సార్ సారీ సార్. ఏమైంది ఏమైంది? సారీ సార్, రెండు రోజుల్లో పైసలు ఇస్తానన్నా. క్షమించండి. ఏమైంది సార్? ప్లీజ్ సార్, నక్కు సార్ సార్ ఇస్తా సార్. అరే ఇస్తా, ఇవాళ నీ ప్రాణం తీస్తా సార్. సార్ చెప్పో, ఎప్పుడు ఇస్తావు చెప్పరా? ఇస్తా సార్ సార్. నీ కంటికి ఎలా కనిపిస్తున్నా? ఇస్తా సార్. సమాధానం చెప్పరా? రెండు రోజుల్లో పైసలు ఇవ్వకపోతే ఇచ్చేస్తా సార్. సార్ ఇచ్చేస్తా. అర్థమైందా? సార్ ఇస్తా సార్, ప్లీజ్ సార్. పక్కా సార్.
రావయ్యా రాతీష్, నేనేంటి బ్యాంక్ మేనేజర్ని, ఈ ఇంటికి ఓనర్ని, నా ఇంటికి రా ఎప్పుడు ఇస్తావు? బ్యాంక్ మేనేజర్గా ఐ సాబ్ వేరే ఈ సాబ్ వేరే, దానికి దీనికి సంబంధం లేదు. సార్ వితిన్ 2 డేస్ ఐ గివ్ యూ, 2 డేస్ వెయిట్ చేయండి. 2 డేస్ అంటయ్యా, నువ్వేమో కార్లో తిరుగుతావు, ఇంటికి కిరాయి కిరాయి సంగతి ఏంటి? ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి సార్, ఎలాగైనా ఇచ్చేస్తాను. కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అంతేనంటావా? ఎలాగైనా ఇచ్చేస్తాను. ఇంకో ఈసారి లేట్ అయితే మాత్రం ఊరుకో. అయ్యో నన్ను నమ్మండి సార్, తప్పకుండా ఇస్తాను. సరే సరే, కానీ నమ్మేశాడు అదివా. ఎంత మందిరా వాళ్ళు, ఒక్కడా? ఏమైందిరా, నా దగ్గర లెక్కుంది, వాడి దగ్గర కొంచెం తెక్కుంది. చూసినావా కత్తి? ఏయ్, ఓ ఇది డ్రీమా?
కానీ ఇప్పుడు మాకు అన్యాయం చేస్తున్నావు. ఏం అన్యాయం చేస్తున్నా? ఈ ఫాయిదాలో కూడా నాకు వాటా కావాలి. అది అలాగా ఇది అలాగా. ఏం దక్కిస్తావు? వాడిని రోజు కత్తం చేయాలరా. ఏడ్రా, ఏమో తెలీదానా? వాడి ఇల్లు ఎక్కడ? అరే నా మాటిని చదువుకో బిడ్డ. నేను చెప్పేది విను. అరే నా మాట. అరే నేను చెప్పేది వింటావా లేదా? వింటలే గాని చెప్పు. దాదా కొడుకు దాదా అవుతాడు. నేను రౌడీని అవుతా, ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా, ఆ తర్వాత సీఎం అవుతా, కోట్లు సంపాదిస్తా. ఏం సంపాదించినావు నాయన నువ్వు? ఏం సంపాదించినావు? కోట్లు సంపాదిస్తా. రౌడీజం వద్దు. ఏం నాయన నువ్వు నాకు చెప్పేది కదా. వద్దు, ఊరుకో నాయన. వద్దు నాయన. ఏ నాయన పట్టుకోండిరా. నమస్తే అన్న. నమస్తే. 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 సేంద్రబాయ్, ఒక్క ముక్క కూడా అర్థమైతలేదు. ఈ పేపర్ అడి తెచ్చినావు? ఇది పోయి ఇచ్చిరా, పోయి డబ్బులు తీసుకురా బావ్. పైసలేమన్నా చెట్ల కాస్తున్నాయరా? కొనలేదన్నా. సందుసూరు పాండపర్ రమేష్ గారు నకరాలు చేసిండు, తోమిన పేపర్లన్నీ ఎత్తుకొచ్చిన. నమస్తే. నమస్తే. ఏమున్నా గిట్లో వచ్చినావు? నీ బిడ్డ పెళ్లి డిసైడ్ అయిందా? నువ్వు ఒకే అంటే అయితేది. లంగగాడి దిగిండు. ఏరా మున్నాబాయ్ జోక్ చేస్తున్నావు? నేను ఓకే అంటే ఎట్లయితుంది? తీరా బిట్టా ఈహేనా మీరా దమాద్? మళ్ళీ తిరకాసు పెట్టాడు సాలాగాడు. నా కొడుకు గూండాగాడ్రా, అర్థం చేసుకో. కోన్ హే క్యా హే మేరకు మాలూం. ఓయే మీరా దమాద్. అరే అవులా పోరా, నా పాడం తింటావు. మున్నాబాయ్ అన్నకు బీపీ తెప్పియకు, మేం చాలదా అన్న పయనానికి. ఏమున్నా అదే ఫైనలా? ఆ ఇదే ఫైనల్. నా ఇలాకాకి వచ్చి నాకే చంకాయిస్తారా బిడ్డ? ఈ దినం నుండి మీ అందరి కౌంట్ డౌన్ నీతోనే మొదలు. మీ అందరినీ వేసేస్తా. అన్నా ఇదేందన్నా బాత్రూంలో ఉండేటోడు గీడున్నావు? అరే ఆ మున్నాభాయ్ గడు పరేషాన్ చేస్తుండ్రా బాయ్. ఆన్కి భయపడేదేమున్నదన్నా? రే నీ గాడి సంగతి తెలవా. నువ్వు అను అని కథం చేస్తావు. ఆడు మున్నాభాయ్ రా. అట్లా ఉరుకుర్రా. ఏ మున్నా! వామో, వీడేంటి ఈ టైంలో వచ్చాడు? ఏ మున్నాభాయ్, కహారమున్నా. ఇప్పుడే నేను బయటికి వెళ్ళకపోవడమే మంచిది. అమ్మయ్యా, వెళ్ళిపోయినట్టున్నాడు. అన్నా వాడెక్కడికో పోయిండి, పట్టుకుందాం. అన్న వాడిని వదిలిపెడతా అడ్రా. కొనయ్య లడక. కొనయ్య లడక, మీరు లడకీ కే సాత్ మే ఘూమ్ రా. అన్నా
కానీ పని చేయాలన్నా ఈ రోజు. ఏం లేదు ఇక్కడ, సందా సంజయ్నా ఏం ధర ముమ్మడే చెప్పినా ఆయన సంగతి మీకని. ఏంది ఈ బండి, ఏంది ఈ మనుషులు, ఏంది ఏమన్నా లాటరీ గిట్లా తగిలిందా ఏంది? ఏంది బాయ్ ఏంది? అరే మున్నా బాయ్ కాళ్ళు కూర్చోజి తుమ్మి దేనికైనా బొక్క పెట్టినావా లేక బ్యాంక్ గిట్లా కన్నం వేసినావా ఏంది? ఆ గయ్ క్యా బేటీ కిదర్ హై? ఏంటి నా కూతురు నేను నిలదీస్తున్నారు? నా కూతురు నా ఇష్టం వచ్చినట్టుంటుంది, లేకపోతే మీలో డ్రెస్ తగిలించుకుని బ్యాగ్ వేసుకుని తిరగమంటారా? చూడండి, దానికి తగిన వాణ్ణి నచ్చిన వాణ్ణి ఇల్లరికి వాళ్ళుని నేనే వెతుక్కుని తెచ్చుకుంటానులేండి. మీరు ఎక్కువగా మాట్లాడకండి. క్యా బాత్ కర్ రే మలం తుమారేకో, క్యా బోల్ రే తు? మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నా కూతురు కూడా అన్ని కష్టాలు పడక్కర్లేదు. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా తిప్పలు నేను పడుతున్నానండి, మీకేం తెలుసు? అమ్మా నానా గొడవ పండి, మీరెందుకు నా గురించి గొడవ పడతారు? మీకేం తెలీదు, నువ్వు నోరు ముసుకు నూరుకోవే. గొడవ పడ్డారంటే నేను ఇంట్లో ఏం మనిషి అండి మీరు? పిల్లని అలా బెదిరించారు, నా కూతురు నా మాటే వింటుంది. అన్నా నువ్వు చాలా ఫేమస్ అయిపోయావన్నా, గుండెలకే గుండాలి అనిపిస్తున్నా అన్నా, చాలా గ్రేట్ అన్నా. అన్ని పార్టీస్ అలగాలు పిలుస్తున్నారన్నా. అన్నా కార్పొరేటర్ ఏందన్నా ఎమ్మెల్యే టికెట్ అడగరా? అదే మున్సిపల్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటరా దేడుగా? అరే అవులాగా ఆలోచించరా ఆదురా. ఏంటే సరిత, వర్షం వస్తలే కదా గొడుగెందుకే? మా నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడు, ఇవాళ వర్షం వస్తుందంట. మరి దానికి అంత పెద్ద బొక్కు ఉంది, వర్షం వస్తే తెలియాలి కదా ఎట్లా పడుతుందో. ఏం చదువుతున్నావే నువ్వు? బీటెక్ సెకండ్ ఇయర్. అందుకే గన్ని తెలివితేటలు పెరిగినాయి. ఏం తిప్పుకుని పోతుందిరా అన్నా, నీ లెవెల్ పెరగాలంటే ఇంకో పని చేయాలన్నా. ఏంది నువ్వు లవ్ చేయాలన్నా? చెల్ మనం లవ్ చేసేది ఎంత బే? నువ్వు లవ్ చేయకున్నా అమ్మాయిలే నేను లవ్ చేస్తారన్నా. అవురా నాకు పడతారంటావా? అయినా నాకు పోరీల మీద ఇంట్రెస్ట్ లేదురా, నేను గ్రేట్ అవ్వాలా, ఇండియాలో ఫేమస్ అవ్వాలా, ఈ పోరీలతో టైం బర్బాద్రా, వేస్ట్. గట్లా కాదన్నా, నేను బట్టి పోరు ఉంటేనే ఫేమస్, పోరు లేకపోతే నీ ఇమేజ్ వేస్ట్ అన్నా. అన్నా ఈ కాలేజీలో ఎవరికి పడని పోరు ఉందన్నా? అన్నా దాన్ని పట్టాలే, ఫేమస్ అవ్వాలి. గట్లనా ఎవర్రా పోరి? అన్నేమో వదినమ్మతో బయటకు పోయిండు, దీనికి ఏం చెప్పి కిడ్నీ దగ్గర బయటనా? సరే మంచిలే. మన షోటుగాడు కాలేజీలో మస్తు ఎంజాయ్ చేస్తాడంట. మీరు బెట్టికి షాది వాడిని చూడలేక అరే ఎల్రబాయ్ ఈడితో పెద్ద సా వచ్చింది ఎల్లో. మన సోటుగాడి కన్ని నా పోలికలే. అరే ఎల్రా మున్నా భాయ్ మమ్మల్ని మాట్లాడుకోనీవా? ఈడు నా బుర్ర తింటుండు. మన సోటుగాడు కాలేజీలో అరే ఎల్తావా ప్రాణం తీయమంటావా? ఆంటీ శ్రీధర్ నువ్వా, రారా కూర్చో. అవునా? సరే గాని శ్రీధర్, మా అమ్మాయి రితేష్ కాలేజీలో మంచి ఫ్రెండ్స్ లా ఉంటారా? వాడు ఈస్ట్ అయితే ఈమె వెస్ట్.
సరే గాని ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్, బూస్ట్, హార్లిక్స్, బిర్యానీ ఉంది, తీసుకురానా తింటావా? అందుకేనా వీడు రితీషాడు వదులుకొని వెళ్ళాడు? లేదండి నాకు పని ఉంది. లేదు శ్రీధర్, బిర్యానీ తెస్తాను, వెళ్ళాలి. వచ్చాడు గాని అసలు విషయం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఈ రితీష్ని ఎలా పట్టుకోవాలి? ఒరే ప్రభు, వాట్ ఈస్ ద సైక్లోన్? సైక్లోన్ ఆర్ బిగ్గెస్ట్ కంటెంట్ ఆఫ్ కంట్రీ. ఆవిడ నేనేమన్నా సార్ ఒట్టు. ఇప్పుడు నేనేమన్నా అన్నానా? లేదు. మరేంద్రా లొల్లి, సారీ సార్. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. గా పోరుతో మాట్లాడాలా? జర పంపించు. అమ్మా, ఆయన పిలుస్తున్నాడు, వెళ్ళమ్మా. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్తాను సార్, లేదంటే లెసన్స్ మిస్ అవుతాను. నువ్వు వెళ్ళకపోతే నా ప్రాణం మిస్ అవుతుందమ్మా. లెసన్ ఆపేస్తాడు, కావాలంటే ఈ క్లాస్ని ఆపేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఏంట్రా డ్రామాలు చేస్తున్నావు, పంపు. ఏ పోరి రా. నువ్వు రావదినమ్మా. ఏం రా, పొట్టి వస్తా తమ్ములు. ఏ మునా భాయ్, ఏంటి అర్జున్ భాయ్ ఈ టైంలో వచ్చారు? ఏరాయినా ఫోన్ చేసి రమ్మన్నాడు. అయ్యయ్యో లేరండి, ఊరెళ్ళారు, నెల రోజుల తర్వాత వస్తారు. 5 నిమిషాల ముందే ఫోన్ చేసాడు రమ్మన్నాడు. ఆయన ఎలా ఫోన్ చేస్తారు? నెల రోజులు అయిందని చెప్తున్నాను, లేరని చెప్తున్నాను. కానీ ఏనా ఉన్నాడు మున్నా భాయ్, లేడని చెప్పినావు. అయ్యయ్యో ఆయన ఎవరో, మా ఆయన కాదు, మా ఆయన కాదు. మీ ఆయన కాదమ్మా. కాదు, మీరు వెళ్ళండి ప్లీజ్. పచ్చి అబద్ధం. మీరు వెళ్ళండి, వెళ్ళండి అన్న. ఇప్పుడు ఏమవుతుందో కాదంటారా ఇక్కడ. అరే మున్నా భాయ్, ఏంటి విశేషాలు? ఏం చెప్పలేదు అసలు. ఈ గొడవ కూడా లేదని చెప్పించుకుంటున్నావు నువ్వు? ఇదేమైనా పత్తా మేడం? ఇక్కడ. ఎస్, కమ్ము కమ్ము దా కూసో. ఏంది ఇట్లా వచ్చినావు? అదేంటి మ్యామ్, టెన్షన్గా ఉన్నారు? ఏం చేయమంటో చెప్పు. ఈ రౌడీ నా కొడుకులకు ఏ కాలేజ్ దొరకనట్టు మా కాలేజ్ మీద పడి చదువుతున్నారు. దినామో లొల్లి గదంతా ఇప్పుడు ఎందుకు గాని? నువ్వు వచ్చిన సంగతి ఎందుకు చెప్పు. అదే మేడం, నా MBA సర్టిఫికేట్ ఇచ్చేస్తే నేను జాబ్ కోసం ట్రై చేసుకుంటా. నెక్స్ట్ ఇయర్ మన అకాడమీకి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతున్నది కదా, గప్పటిదాకా లైబ్రరీరా, ఏదైనా పని చూసుకో. ఏదైనా కానీ కమర్షియల్గా ఆలోచిస్తాను. టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, జస్ట్ ఫాలో అయిపోతాను. ఏందది? కాలేజీలో అందరూ గుండాలే ఉన్నారు అంటున్నారు కదా మేడం. అందరూ కాదు, కొందరే, మిగిలిన వాళ్ళు అటు ఇటు కానోళ్ళు. మేడం, చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థుల కోసం తప్పు చేయడం తప్పే కాదు. అయినా అర్హత లేని వాళ్ళు కాలేజీలో ఉంటే అంత, పోతే అంత. మన 2 ఏళ్ళు క్లాస్కే రాలేదని తెలిస్తే? అటెండెన్స్ అంతా మన చేతిలోనే ఉంటుంది కదా మేడం, ఎగ్జామ్ టైంలో డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే పోలే. ఇంకొకసారి ఆలోచించండి సార్. ఇందులో ఆలోచించేదేముంది? నువ్వు వెళ్ళేది రాంగ్ రూటు, అయినా పాయింట్ ఉంది. సరే వెళ్ళు, హాల్ టికెట్ పంపిస్తాంలే. ఓకే సార్, వెళ్ళొస్తాను. ఈ దెబ్బతో పెంచలేమ్మ కుర్చీ ఖాళీ, ఇక ప్రిన్సిపల్ నేనే. దేవుడా, కత్తి పట్టిన నా చేయితోటి కళాన్ని పట్టించిన, కత్తినే మోసిన నా చెయ్యి కళాన్ని మోయలేకపోతున్నా. అందుకే అన్నారు కత్తి కన్నా కలమే గొప్పదని. ఆహా, ఇక నుండి కుర్చీ నాదే. ఆహా, ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఈ ఇల్లు కాదన్నా. ఇక్కడనా?
రితేష్, ఎప్పుడు బయటకు వెళ్దాం? ఒకసారి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలిరా, చాలా రోజులైతుంది. ఓకే ఓకే మరి, బాయ్. హాయ్ డాడ్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. గిఫ్టా? బర్త్డే గిఫ్టా? నాకోసమేనా? ప్లీజ్ నాన్నా ఇవ్వండి నాన్నా, ప్లీజ్ ప్లీజ్ నాన్నా, నాన్నా నాకోసమేగా. आज मैं चाय लेके आया हूं, ये लो तुम लो, ये तुम्हारे लिए. थैंक यू डैड. ये मैं पी लेता हूं. ए मुन्ना भाई, नमस्ते. ए अर्जुन भाई, कैसा आना हुआ? ठीक है. चलम लेदा? एम लेदू भाई, आपका बहन बाहर गया हुआ है. ए मुन्ना भाई, అవులగడు దొరికిందా? దొరకలేదు. తుమ్కో మిలా గ్యా? దొరికితే చెప్పు, చెవడాలు తీస్తా. నా కోడలు పిల్ల మీద ఎవడైనా కన్నేస్తే నరుకుతా. వస్తా మరి. ఓకే బాయ్. మిస్టర్ రితీష్, నీకు కార్ లోన్ కావాలంటే నాకు 2 lakhs అరేంజ్ చేస్తేనే నీకు ఇస్తాను, లేకపోతే లేదు. 2 lakhs అంటే ఇప్పటికిప్పుడు ఎలా అరేంజ్ చేస్తాను సార్? అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. నో నో, నీకు ఇంతకుముందు చాలాసార్లు అరేంజ్ చేశాను, అంతకంటే నా వల్ల కాదయ్యా. నో నో సార్, 2 lakhs అంటే కష్టం కానీ 1 lakh అయితే నేను అరేంజ్ చేయగలను. లేదు, కనీసం 1.5 lakh. ఓకేనా? అయ్యో సార్, 1.5 lakh కూడా కష్టమే సార్. 1 lakh అడ్జస్ట్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. 1 lakh ఇస్తాను. 1.5 lakh. 1.5. ఓకే పక్క. అన్నా, ఆ మల్లేష్ గాడు నాయన దగ్గరికి సెటిల్మెంట్ కోసం పోతుండని తెలిసిందన్నా. అది పెద్ద సెటిల్మెంట్, నాయనకి తెలిస్తే అందులో పెద్దగా మనకేం మిగలదు. నాయనకి తెలియకుండా మనమే సెటిల్ చేయాలి. పోయి ఆ మల్లేష్ గాడు ఎక్కడ ఉన్నాడో 1 గంట నా ముందుకు తీసుకురా. సరే అన్న. పో. నమస్తే అన్న. ఏంట్రో సాలే, సెటిల్మెంట్లు అన్ని నువ్వే చేస్తున్నావట, ఏంట్రో కదా? కథ ఏం లేదన్నా, నాయన దగ్గరికే బయలుదేరినా. చిన్న సెటిల్మెంట్ మధ్యలో ఆగిండన్నా, ఇంతలే నీ మనిషి తీసుకొచ్చిండన్నా. గంతనే అన్నా. గాంతోనేమా నా మాట్లాడేది? నువ్వు అను నేనేసేస్తా. సరే సరే, ఎవరైతే ఏంది, నాయన చేసినవటే నేను చేసినవటే, సంగతి ఏందో చెప్పు. నాయన ఏమన్నా? ఆ సంగతి నేను చూసుకుంటాను, ముందు చెప్పు సైట్ రాలి ఎంత. 2 crore ఏయ్, 4 crore. ఆ సైట్ వాల్యూ 10 crore అని నాకు తెలుసు. మా మనుషులు పంపుతాను, ఖర్చులుగా 5 crore ఇచ్చి పంపించు. నీ పన్ను చూసుకో. 5 crore? ఏయ్, ఆ సైట్ నీది కాదు, దాని మీద నువ్వు కన్నేసావని నాకు తెలుసు. పైసలు ఇచ్చి నీ పన్ను చేసుకోబే, ఇదే ఫైనల్. ఓ సాలే అన్నా, ఆ ఎమ్మెల్యే కేసు సెటిల్ చేసేది ఉన్నాదన్నా, అక్కడ వెళ్దామన్నా. లేకపోతే నాయన వాణ్ణి కూడా లేపేస్తాం. ఈరోజు ఎలాగైనా బయటకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు షెట్ ఉందిగా, చింపేద్దాం.
నా షర్ట్ దీని టార్చర్ భరించలేకపోతున్నాను. అసలు దాని ఇంటికి వెళ్ళి దాని సంగతి చెప్పాలి. हेलो मुन्ना भाई. हाय. क्या कर रहे? क्या कर रहे? साइकिल चला रहे. अरे क्या है भैया, क्या कर रहे? मैं पोट्टा बागा पिंचा. अरे ఏం సంగతి? क्या ఏంటి? अरे పొద్దు పొద్దునే సైక్లింగ్ చేస్తున్నావు. హాయ్ అంకుల్. హాయ్ బేటా. ఎలా ఉన్నారు? ఆ బస్ ఠీక్. లోపలికి రండి. లోపలికి వస్తా? ముందు డాడీని చూడండి. డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు ఇస్తలేవా మీ అమ్మాయికి? ఇవ్వట్లేదు. క్యా దేదే? ఇవ్వండి డాడ్. మీరు పైసే ఇవ్వండి. ఇవ్వండి డాడ్, ప్లీజ్ డాడ్. ఓకే అంకుల్. ఓకే డాడ్, బాయ్. బాయ్ బేటి. తుమ్ జావ్ జీ. సినిమాకి వెళ్దామా? సరే, ఇంత వెంబడబడుతున్నావు కాబట్టి చూస్తా. ఏంటిది, ఇష్టం లేదని కాదు, కష్టం, మెయింటెనెన్స్ ప్రాబ్లం. కార్లో తిరిగితే నా డబ్బు, నా ఇష్టం. అమ్మాయిలకి నేనెందు పెట్టాలి? నేను పెళ్లి చేసుకునే అమ్మాయి అయితే నేను చూసుకుంటా. హాయ్ మున్నా భాయ్, బాగున్నారా? కేసా హే ఇచ్చా. బాగున్నారు కదా? ఎగ్దాం. ఈ మధ్యన మీ అమ్మాయి ఒక అబ్బాయితో తిరుగుతుంది, నేను చూసిన. హో భాయ్, హో హో. నేను 4-5 times చూసిన, అందుకే మీకు చెప్తున్నా. పార్క్లో, కేఫ్లో ఎక్కడ చూసినా వాళ్ళే. నేను చెప్పేది నేను చెప్తున్నా, నువ్వు మనోడివని. మున్నాబాయ్, నీకు నేనున్నా, ఆని నేను పట్టుకొస్తా. నీ కూతురు మనసులోంచి ఆని నేను తీసేస్తా. నువ్వు భయపడకు, నేనున్నా. మున్నాబాయ్, ఇక్కడ రిలాక్స్గా కూర్చున్నావు, అక్కడ మీ అమ్మాయి ఒక లపుడుగాంతం తిరుగుతుంది. ఏంటమ్మా, ఏమైంది, అంత డల్గా ఉన్నావు? అరితేష్, నాకు అర్థం అవ్వట్లేదు. వాడి సంగతి నాకు వదిలే. దెబ్బకొచ్చి ఆ అబ్బాయి నీ ఒళ్ళో వాలిపోయేలా నేను చేస్తాను, కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏంటి అలా తింగురు మొహం వేసుకుని చూస్తున్నావు? లేకపోతే మీ డాడీ లాంటి ఆయన్ని నేను ఎలా పడేశాను అనుకుంటున్నావు? పో మమ్మీ, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు? బాగుందమ్మా, లవ్ ఈజ్ బ్లైండ్. ఇలా సిగ్గుపడుతూ కూర్చుంటే నువ్వు ఇక్కడే ఉంటావు, ఆ అబ్బాయి అక్కడే ఉంటాడు. కాబట్టి నువ్వు వెంటనే నన్ను ఫాలో అయిపో. ఓకే. బంగారు తల్లి. హాయ్ డాడ్. కోన ఉళ్ళక. అతను నా క్లాస్మేట్. నేను తన్ని చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. అతను నాకు కావాలి డాడ్, ప్లీజ్ డాడ్. కాసున్రావు మే కోనవు కాపేరేతావు లడక లడకా సామ్నే హే. ఓ లడకే కా ఘర్ ఇదర్ హే. మున్నా భాయ్, నేనున్నా, గాన్ సంగతి నేను చూసుకుంటా, నువ్వేం ఫిగర్ చేయకో. సరే అర్జున్ భాయ్, నువ్వు చూసుకో. ఏరియాలోనే కదా గడి సంగతి చూస్తలే. ఏం సార్ గేటుకొచ్చిండ్రు, మీరు అసెంబ్లీకి కదా పోవాల్సింది, నా ఇంటికి వచ్చిండ్రు, దారి తప్పినరా ఏంది? నువ్వు చంపిన రాజుబాయి గాడు నాకు అపోజిషన్ లీడర్, వాణ్ణి చంపి మంచి పని చేసినావు. రాబోయే ఎలక్షన్లో మా పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తా, ఏమంటావు?
మన మధ్య ఒప్పందంగా చిన్న గిఫ్ట్ 50 లక్షలు. మిగతా విషయాలు మా పార్టీ చూసుకుంటుంది. ఇక నుంచి గీడైనా గేడైనా ఎటైనా అన్నీ నేను చూసుకుంటాను పో. ఈ చోటుబాయ్ పేరు చెప్తే అందరికీ ఏది పడాలో గదే పడుతుంది. థ్యాంక్ యూ, వస్తా. కీమా చేపిస్తా, లోపలికి రారా, చూసుకుంటా చూసుకుంటా బే. అన్నా, ఆ ఎమ్మెల్యే గారు మనను వదిలేసి నీ కొడుకు దగ్గరకు పోతుండు, దందగాస్త షిఫ్ట్ చేసిండు, మనం ఊకుంటామా? అన్ని కీమా చేయాలి, కాకులకి గెద్దలకి వేయాలి. అన్నా, పప్పుగాడు వస్తున్నాడు అన్నా. హాయ్రా అన్నా. మన పప్పుగాడు వాడి గర్ల్ ఫ్రెండ్తో నిన్న మ్యాటి సినిమాకి వెళ్ళి 20 సార్లు టికెట్ కొన్నాడన్నా. ఎందుకురా, ఇద్దరేగా వెళ్ళింది, ఏముందిరా ఆ సినిమాలో అంతగనం. వీడా సినిమానా, 20 సార్లు టికెట్లు కొన్నాడు కానీ ఒక్కసారి సినిమా చూడలేదు. అన్నా, పప్పుగాడు టికెట్ తెచ్చుడు, డోర్ దగ్గర పగలగాడు చించుడు, ఈడు మళ్ళీ టికెట్ తెచ్చుడు, వాడు చించుడు, తెచ్చుడు చించుడు, ఇదే అయింది అన్న. అప్పటికి సినిమానే అయిపోయింది. హాయ్ నీలం. హాయ్ రితీష్, కూర్చో. క్లాసులు ఎలా జరుగుతున్నాయి? యా, ఏదో అలా జరుగుతోంది. ఓకే ఓకే. మమ్మీ కిచెన్ లో ఉంది, వెళ్ళు. ఆంటీ ఉన్నారా? వెళ్ళు. హాయ్ ఆంటీ. హాయ్. ఏమిటి పూజు? మీకు ఫోజులే కనిపిస్తున్నాయి. ముందు మన అమ్మాయి సంగతి ఏం చేశారో చెప్పండి. అప్కో ఓర్ ఆప్కి బేటీ కో రితేష్ కే బారే మే నహీ మాలూమ్, ఆప్ హీ అప్నీ బేటీ కో ఖరాబ్ కర్ లే రహే. మిమ్మల్ని కట్టుకుని నేనేం సుఖపడ్డానో నాకు తెలుసులేండి. సరే గాని ఇల్లారా. ఏంటా కాలు గోకుడు, దీనికేం తక్కువ లేదు, మన అమ్మాయి సంగతి తేలేకనే ఇవన్నీను. తప్పుకోండి. అరే 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 అరే. యావండి యావండి. ఏంటి అలిగారా? మీ అలకెంతసేపు నాకు తెలుసులేండి. యావండి యావండి. నేను నిన్ను ప్రేమించానని మా వాళ్ళు చెప్పారు, ఏమంటావు? మీ వాళ్ళు చెప్పడం ఏంటి, నీకు తెలీదా? గదంతా నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. తాళి కూడా నేనే కట్టాలా? గట్లెట్లా అవుతుంది, నేనే కడతా. అలాగా, అలా అయితే పోయి మీ దోస్తు నొప్పించు. గిదేంద్ర, వాళ్ళ అయ్య నొప్పేయమనక దోస్తు నొప్పేయమంటుంది. హాయ్రా, బాగున్నావారా? ఈ కాలంలో అమ్మాయిలు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నారా? కానీ ఇప్పుడు మన ఫ్రెండ్సే పెళ్లి చేస్తున్నారా? అప్పుడు నా దోస్త్ ఎందుకు? అలా అయితే నీ దోస్తే ప్రేమించాడా? అమ్మా, దీని మనసులో కూడా ఎవడో ఉన్నాడు, ఇక నాకు పెళ్ళైనట్టే. ఆడెవడో తెలుసుకుని వాడి నరికైనా పెళ్లి చేసుకుంటా. ఎవరో కాదు, మీ ఫ్రెండ్ రితీష్నే ప్రేమించా. అయ్యో రితీష్గా, ఎంత పనిచేసావురా. సర్లే, నాకు పడకపోయినా అడుగు పడింది. సర్లే, నేను వస్తాను. ప్రేమ దక్కకపోయినా నీ ఫ్రెండ్షిప్ దక్కింది. అయ్యా
వేస్తా, సుర్రు సుర్రు సుర్రునే నీ డచ్చుకి ఓటే వేస్తా, ఆదం దం దం అని నీ సొంపుకి చెక్కి రాస్తా. అన్నా, ఆ సతిగాడు మన ఏరియాలో దందా చేస్తూ కనిపించాడన్నా, ఇప్పుడే చూసినా. పదండ్రా, రండ్రా. ఈరోజు ఆ నెట్లైనా ఏసెయ్యాలి. వెయ్యండి, కుమ్మండి కుమ్మండి. రేయ్, నువ్వు ఆ ల్యాండ్ జోలికి పోకు. అది అర్జున్ బాయ్ తాలూకా, అనవసరంగా పరేషన్లు పడతావు, ఇడిసేయ్. చల్ అర్జున్ బాయ్, అర్జున్ బాయ్, అర్జున్ బాయ్ అని తెగ పొగిడేస్తున్నారేమ్రా. అర్జున్ బాయ్ ఏమన్నా తురుంచినా రాణి చూస్తా. నా అర్జున్ లెక్క చేయవరా. అన్నా, ఈ మధ్య నీ పద్ధతి నాకేం నచ్చట్లే.
అంతకుముందు మనం ఏదందా చేసినా సమానంగా ఫాయిదాలో వాటాలు వేసుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు మాకు అన్యాయం చేస్తున్నావు. ఏం అన్యాయం చేస్తున్నా? ఈ ఫాయిదాలో కూడా నాకు వాటా కావాలి. అది అలాగా ఇది అలాగా వాటా కావాలి. ఎలా దక్కించుకుంటాను? ఏం దక్కిస్తావు నువ్వు? చూసుకుందా. నువ్వు కూర్చో అన్నా, నువ్వు కూర్చో. కూర్చో. ఏం మాట్లాడుతున్నాడు చూసావా? నేను మాట్లాడతా. అది అలాగే ఇది అలాగా కూర్చో. ఏం మాట్లాడుతున్నాడు? ఆడు అందు చూస్తా. నిన్న విషయం అడుగుతాను, చెప్పరా? ఏంట్రా అది? నీలం గురించి. దాని గురించి అడక్కరా, నన్ను ప్రేమా ప్రేమాని చంపుకు తింటుంది. నేను రాత్రి తనతో నేను మాట్లాడాను రా. మాట్లాడిన తర్వాత అర్థమైంది తను నిన్ను ఎంత ప్రేమిస్తుందోనని. అరే, మనకి లైఫ్లో అన్నీ దొరికినట్టే దొరుకుతాయిరా, కానీ ప్రేమ అనేది మాత్రం అరుదుగా దొరుకుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం నేను నీకు చెప్పగలను రా, నువ్వు నీలమ్ను మిస్ అయితే లైఫ్లో నీకు అన్నీ ఉన్నా లేనట్టే. కొంచెం ఆలోచించరా. సరే, ఏం చూసి ఇష్టపడమంటావు చెప్పు. వాట్ ఏ ఫ్యామిలీ. మున్నా భాయ్, నా పేరు ముఖేష్ భాయ్. ఈ ఓల్డ్ సిటీ మొత్తం నా ఇలాకా. 3 నెలల సంధి దుబాయ్లో ఉండొచ్చిన. రాగానే ఎరికైంది ఈ అర్జున్ యాదవ్ గాడు కరోడ్పతి అయ్యిండని. నీ బిడ్డని నా ఇంటి కోడల్ని చెయ్యి. నాకు కూడా కాగితాలు రాసి. దందా మందంగా ఉంది భాయ్, జల్దీ పైసలు కావాలి. షట్ అప్. ఓహో, నువ్వేనా మున్నాబాయ్ బిడ్డవి? మస్తు గరంగా ఉన్నావు. నువ్వే నా కాందానికి కరెక్ట్. అన్ని దినాలు ఒకలా ఉండో, ఈ దందా మానుకో. మున్నాబాయ్, నీ కాగితాలు నీకు ఇప్పిస్తా, అర్థం చేసుకో. అర్థం చేసుకో. హేయ్, ఏంటి లేట్? నువ్వు త్వరగా వస్తే పబ్బుకి వెళ్దాం అనుకున్నాను. లోపట్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను. క్లబ్ లైఫ్ అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. హలో, నేను ఫాషే, నువ్వే ప్యాసింజర్. నేను 21st century మోడల్. అచ్చా, నువ్వు 21st century మోడల్ అయితే నేనే 22nd or 23rd century. చూసుకుందామా? ఛాలెంజ్. నాడుబే అన్నా, అన్నా చేయదు నా ఇడే అన్నా. ఇల్లు కాల్ చేయమంటే కాల్ చేస్తలేడు. నీ పేరు చెప్తే కూడా ఇంట్లేడే. ఏం చేయదన్నా? అన్నా, 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 నేనేం చేయదన్నా? ప్లీజ్ అన్నా, అన్నా. నువ్వు పంపించినామంటే కూడా ఇంట్లేదన్నా. ప్లీజ్ అన్నా, అన్నా, అన్నా. ఏం రా, ఒకసారి చెప్తే నీకు వినబడతలేదా? ఖాళీ చేస్తావా, పగల కొట్టాలా? నిన్ను నీ ఇల్లే. అన్నా, అన్నా, ప్లీజ్ అన్నా, నన్ను ఏం చేయదన్నా? ఖాళీ ఏం పోతావరా? అన్నా సంగతి తెలియదా? ఉంటావా పోతావా? పుట్టి పుణ్యానికి సచ్చిన సాలేగాడు. అబ్బాయిని ఎలా అయినా పట్టుకుని తీసుకురావాలి. మీరే వరీ కాకమ్మా, తొందరలోనే అమ్మాయి పెళ్లి జరిగిపోవాలి. ఎవరున్నా కూడా నేను వాడిని తోలుకొని వస్తాను. నేను చూసుకుంటాను మొత్తం. ఏమైందమ్మా? మమ్మీ, నాకు వాడు పడట్లేదే. వాడిని చూస్తే షార్ప్ చేపలా ఉన్నాడు. దానికి అలా ఇలా ప్లాన్ చేస్తే సరిపోదు, చాలా స్ట్రాంగ్గా ప్లాన్ చేయాలి. దానికి నేనున్నానుగా, నువ్వేం వరీ కాకు. ఐ లవ్ యూ మమ్మీ. వాణ్ణి బాగా కొట్టించైనా సరే తీసుకొచ్చి నీ దగ్గర వేయించేస్తాను. సరేనా?
అప్పా, మళ్ళీ బ్యాంక్ మేనేజర్ గారేనా? హలో, ఎవరండి? అవునా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అరే ఆ కారులో వచ్చామండి, వదిలొద్దురా. ఈరోజు ఏ చేయాలి? వాడిని వాడు వాడి ఇలా కాల చేసినాడు, అది చంపేయాలా? అని వదలొద్దు. నమస్తే మున్నా భాయ్. నమస్తే నమస్తే. కరేంగే కరేంగే యార్, అరే కరేంగే జీ, కరేంగే కరేంగే కరే. ఠీక్ హై. అరే మున్నా భాయ్, నా మాట ఠీక్ హై భాయ్, కరేంగే భాయ్. జావ్ యార్, మున్నా భాయ్ క్యా తో భేజా, జావ్ జీ మాట విను. బహుత్ దిమాగ్ ఖరాబ్. అరే మున్నా భాయ్, నా మాట విను. అరే జావ్ జీ. మున్నా భాయ్ జావ్ బోలేదు. అరే చెప్పు అన్న. అరే మున్నా భాయ్, కరేంగే జీ, పిల్లలు పెళ్లి చేసేద్దాం ఒకసారి ఆలోచన. దిమాగ్ ఖరాబ్ కర్ దియా జీ. అరే మున్నా భాయ్ చెప్పు, పిల్లలు పెళ్లి చేసేద్దాం ఒకసారి ఆలోచన చేయి. ఓ అరే మున్నా భాయ్, నా మాటిను. క్యా సాది భాయ్, అరే నా మాట కర్లేరు భాయ్, పిల్లల పెళ్లి చేసేది దిమాగ్ మత్ ఖరాబ్ కరో జీ. ఇద్దరం వేం కులైపోదాం, నా మాటిను. అరే అరే ఇయాల మాత్రం వదిలేదు. రేయ్ చేసేద్దాం రా. అదే సార్, కొంచెం టైం కుదరట్లేదు. కలుస్తా సార్, కలుస్తాను. హలో ఆంటీ. హాయ్. మంచి స్మెల్ వస్తుంది ఆంటీ, ఏం చేస్తున్నారు? మా ఇంట్లో ఎప్పుడు స్పెషల్స్ ఏ ఉంటాయిలే కానీ ఏంటి రితేష్ విశేషాలు? మా అమ్మాయితో ఏమన్నా పని ఉండొచ్చావా ఏంటి? ఏమైంది? ఏం లేదు ఆంటీ, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. వస్తాను. ఈ సంగతి నాకు తెలీదా? మా అమ్మాయి కోసం అని వచ్చి భలే నటిస్తున్నావే. నేను వినేను వైనట్టు పరుగే తీస.
వస్తూ వెంటే వస్తుంటే ఆలోచిస్తున్నా. అర్జున్ భాయ్, క్యా మున్నా భాయ్, ఏంటి నీ ప్రాబ్లం? నీకు తెలియంది ఏముంది? అన్నా, ఆ పోరగాన్ని గల్లా పట్టి నేను తెస్తానే, నువ్వు అనవే? నీ నేను పట్టుకుంటా, నీ ముందుంచుతా. అరే చూప్, మున్నా భాయ్ నా వియ్యంకుడు, గాన్ని నేను పట్టుకుంటా. సరే అన్నా, నీ ఇష్టం. వాడెక్కడుండో నేను వాసన్న కలిసి పట్టుకుంటాం. సరే, మీరు అన్నట్టే గాని మంచిది. అన్నా, మనం మనం గొడవపడితే పని కాదే, మనందరం కలిసి ఆడిని అడిగి పట్టుకుద్దాం. కేల్కతం. ఆ గల్లీ పోదా అన్నా, సీదా సీదా పోనా. పోరగాడు ఆ కొండ మీద ఉన్నాడంట, పదండి. సీదా సీదా. కొండ మీద ఉన్నాడంట అన్నా, అక్కడ పోదాం పదానా. ఎంత ఖాళీ నాటి పట్టుకుండ్రి, నేను వస్తున్నా. ఇవాళ నాకు చూస్తా. పోలీరా,
అడుగు ముందుకేసారా దూకి చచ్చిపోతా. రే కొడక, నాకు దొరికినావంటే కై మా కింద తుక్కడాలు తుక్కడాలుగా కోస్తా, దూకి చచ్చిపో. చావరా చావు, నీ శవంతో అయినా పైసలు వసూలు చేసుకుంటా. షట్ అప్. వాడు నాకు కావాలి. ఐ లవ్ హిమ్. ఎందుకమ్మా? వాడిని సావని. నో. వీడ పోతదమ్మా, వాడు సుతరాయించడమ్మా. వాడిని చావునే దేశాయి గారు పట్టుకోండి, మొత్తం డబ్బు వసూలు చేయాలా. ఆగండి, నువ్వు వచ్చి నీ బాకీలని మా నాన్న తీరుస్తాడు. నన్ను పెళ్లి చేసుకో. నేను రాను, ఇదంతా పెద్ద ట్రాప్. రితిక్, నేను దూకి చచ్చిపోతా. ఆకు, వీడు మనలో మనకు గొడవ పెడుతున్నాడు. వీడు చావడమే కరెక్ట్. చావు రితిక్, ఆకు. వాళ్ళు నిన్ను ఎలాగో బతికనివ్వరు. నిజంగా నా కోసం దూకి చచ్చిపోతావా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళకి చెప్పాను, మా డాడీతో ఛాలెంజ్ చేశాను. అర్జున్ బాయ్, ఓ మేరా లడకీ కో పటాయా దేఖో. నేను చెప్పింది కదే, ఇప్పుడు వాడిని మనం ఏం చేయలేం. ఈ కూతురు ఆ చేతులుంది, ఆడు దిమాగ్తో దెబ్బతీసిండు. మేమిద్దరం ఇక్కడ నుండి దూకి చచ్చిపోతాం. చచ్చిపోతాం, లేదు ఇద్దరం కలిసే చచ్చిపోదాం. కాదు, ఇద్దరం కలిసే చచ్చిపోదాం. మీరెవరు ముందుకు రావద్దు, మేము చచ్చిపోతాం. పిచ్చి మొహం వదలవే, పడితే నాతో పాటు చచ్చిపోతావు. అదే కదా నేను చెప్పేది, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. బ్రతికితే ఇద్దరం కలిసి బ్రతుకుదాం, లేకపోతే ఇద్దరం కలిసి చచ్చిపోదాం. పదా హే రామ్ సబ్ పైసే గైరే. ఆపండి, ఎవరిని ఎవరు మోసం చేశారు? మీరెవరిని మోసం చేయలేదా? మీరు చేసే మోసంలో వీడి మోసం ఎంత? మీరిన్ని మడ్రలో మోసాలు చేసి ఈ స్థాయికి వచ్చారు. నాన్న, నువ్వెంత మందిని మోసం చేయలేదు? నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం మోసమే కదా నాన్న. ముఖేష్ భాయ్, మీరు కూడా ఎవరిని మోసం చేయలేదా? మోసం చేయకుండా మోట్లు మోసే స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగెదిగారు? మీ చరిత్ర నాకు తెలీదా? వాసు, మీరు కూడా ఎవరిని మోసం చేయలేదా? ఒక్కొక్క ల్యాండ్ కబ్జా చేస్తూ నువ్వు ఈ స్థాయికి వచ్చిన వాడివి. వీడు చేసిన మోసానికే వీడిని చంపేస్తే మీరు చేసిన మోసాలకు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలా? నామరూపాలు లేకుండా చెయ్యాలా? చెప్పండి, చెప్పండి. చూడండి, ఒక్కసారి వీళ్ళు జోలికి వస్తే మీరు వాళ్ళు చంపడం కాదు, నేనే మిమ్మల్ని అడ్డంగా నరికేస్తా. మీరందరూ వాడు మోసం చేశాడని అనుకుంటున్నారు. అసలు దీని అంతటికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. ఇదంతా చేసింది చేయించింది అన్నీ నేనే. మీరు అనుకున్నట్టు వాడు నా కాలేజీలో ఫ్రెండ్ కాదు, ముందే. ఇదంతా మే అందరం కలిసి ఆడిన నాటకం, ఎక్కడికి పోలేదు. ఇదంతా మున్నాబాయ్ ఆడించిన నాటకం. డబ్బంతా ఓ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో చేసింది.
అక్రమంగా సంపాదించడం గొప్ప కాదు. ఆ డబ్బును ఖజానాలో పెట్టుకోవడం ముఖ్యం కాదు. చేతనైతే మీ చేతిలో రూపాయలుంచి ఎంతో కొంత సహాయం చేసి మనిషి అనిపించుకోవాలి. అప్పుడే మీ జీవితానికి అర్థం, పరమార్థం. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు, మున్నాబాయ్ దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. నేను మిమ్మల్ని మోసం చేయాలని చేయలేదు, మీలో మార్పు రావాలని చేశాను నాన్న. వీళ్ళని ఆశీర్వదించండి నాన్న. మమ్మల్ని ఆశీర్వదించండి, తప్పైతే క్షమించండి. ఓకేనారా? థ్యాంక్స్ రా. ఇంతకీ నువ్వు హీరోవా విలన్ వా? హీరోలా కనిపించే విలన్ ని, విలన్ లా కనిపించే హీరోని. నా స్టైల్ నాదే, నా స్టైల్ నాదే.